Hi, welcome to our interesting show celebrations. Interesting and endu kodana telusa ee roju normal ga mana celebration start aina panchi end ayyadaaka adu type interesting ga velthu untadi ela ante a cake tayar chestunnam, that's one point interesting. A design tayar chestunnam, again interesting. A flavor tayar chestunnam, malli interesting. A celebrating kalustunnam antakante wondering interesting. So alanti interesting show ni ee roju malli as usual ga welcome chestunnanu. సో ఈ రోజు మనం ఎలాంటి కేక్ తయారు చేస్తున్నాం, ఎవరి దగ్గరికి వెళ్తున్నాం అనేది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ వన్ సెకండ్ రివీల్ చేస్తాను. లెట్స్ వెల్కమ్ అపూర్వ. మళ్ళీ మళ్ళీ పిలిపించుకోవాలని ఉంది, మళ్ళీ మళ్ళీ పిలుస్తాను. కాకపోతే ఈ రోజు కొంచెం వెరైటీగా వెల్కమ్ చెప్తాను. అదే చూస్తున్నాను, అంటే నీ కేక్స్ గురించి మొత్తం వెల్కమ్ చెప్తాను నేను. అంటే నేను ఎంత ఫ్యాన్ అయిపోయాను నీ కేక్స్ కి, చాలా ఆ రకంగా వెల్కమ్ చేశాను ఈ రోజు. యూ హ్యావ్ టు థ్యాంక్ మీ. థ్యాంక్ యూ లహరి. ఓకే, సో చెప్పు ఇవాళ ఏంటి స్పెషల్? ఈరోజు ఏంటి స్పెషల్ అంటే నేను నా డ్రెస్ బట్టి నీకు కొంచెం అర్థమై ఉంటది, కొంచెం ట్రెండీ ట్రెండీ వాళ్ళనే కలుస్తున్నాను. అలాంటి వాళ్ళనే కాంప్లిమెంట్, బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్. సో అలాంటి వాళ్ళనే కలుస్తున్నాను కూడా. ఎలా చెప్పాలి అంటే నార్మల్ గా చెప్పేస్తాను, పెద్ద హడావుడి చేయకుండా నార్మల్ గా చెప్తాను. ఎందుకంటే నేను ఇబ్బంది పెడుతున్నానేమో నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. ఓకే, ట్రూ. మనం కలిసి లేడీని ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ యాంకర్, కమ్ సీరియల్ ఆర్టిస్ట్, ఓకే, కమ్ నార్మల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఓకే, కమ్ డాన్సర్, ఓకే. ఇన్ని ఉన్నాయి రోల్స్ మనిషిలో, ఒక మనిషిలో ఇన్ని రోల్స్ ఉన్నాయి. ఓకే, అలాంటి ఒక పర్సన్ ని మనం కలుస్తున్నాం కాబట్టి తన గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను, నీకు అర్థమైపోతుంది. ఎవరు అంటే సీరియల్స్ చెప్తే వదిలే, నీకు ఒక చిన్న మూవీ చెప్తాను. బొమ్మరిల్ సినిమా చూసావా? చూసాను. సిద్ధార్థ్ ఎంట్రీ ఎలా జరుగుతుంది? మామూలుగా స్టోరీ చెప్పుకుంటా నరేట్ చేసుకుంటూ వెళ్తాడు. ఒక లేడీ బైక్ మీద కూర్చుంటాడు, ఆమెకి స్టోరీ అంతా నరేట్ చేస్తుంటాడు. నువ్వు ఆ లేడీ గురించి మాట్లాడుతున్నావు? జయలక్ష్మి గారు, నన్ను అదర్ దేన్, yes, జయలక్ష్మి గారు. గుడ్ గుడ్. తన బర్త్డే సెలబ్రేషన్స్ ఈ రోజు మన సెలబ్రేషన్స్ లో నువ్వు ఏం కేక్ తయారు చేస్తున్నావు? నేను బేసిక్ బట్ అవుట్ స్టాండింగ్ చాక్లెట్ అండ్ వెనిలా కాంబినేషన్ తో చేస్తా. చాక్లెట్ అండ్ వెనిలా కాంబినేషన్, ఇట్స్ ద మోస్ట్ బేసిక్ కాంబినేషన్ అన్నమాట, బట్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ కేక్ కూడా. ఓకే ఓకే, డన్. సో మన చాక్లెట్ వెనిలా కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తా. డన్. మార్గో బటర్, ఎగ్స్, షుగర్, మైదా, మిల్క్, ఐసింగ్ షుగర్, వెనిలా ఎసెన్స్, గ్రీన్ కలర్, యెల్లో కలర్, రెడ్ కలర్, బ్లూ కలర్, సిల్వర్ పర్ల్స్, కేక్ జెల్, కోకో పౌడర్. స్టార్ట్ చేసేద్దామా? చేసేస్తా. ఎస్. సో 300 grams ఆఫ్ మార్గో బటర్. ఈ రోజు నీ కేక్స్ కి కాంప్లిమెంట్ ఇచ్చాను కానీ నీకు కాంప్లిమెంట్ ఇవ్వాలి యాక్చువల్లీ. ఎందుకో? నీ డ్రెస్ చాలా బాగుంది. అబ్బో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, యు ఆర్ వెల్కమ్. అడుగు పెట్టినప్పటి నుంచి కాంప్లిమెంట్స్ నాకు. yes. ఓకే, నెక్స్ట్ కేక్ జెల్ కూడా యాడ్ చేస్తున్నా, 2 tablespoons ఆఫ్ కేక్ జెల్. ఓకే, సో మిక్సింగ్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ షుగర్ యాడ్ చేస్తున్నాను డైరీ, 400 grams. ఓకే, మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఎగ్స్, 6 eggs. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ లోపలికి వెళ్ళే ముందు జస్ట్ ఒకసారి స్పీడ్ పెంచేద్దాం. ఓకే, మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నా, కోకో పౌడర్ 30 grams. ఓకే, వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నా, వెనిలా ఎసెన్స్ 3 teaspoons. నెక్స్ట్ మైదా యాడ్ చేసేస్తాను. ఓకే, స్పూన్ ఇచ్చాక. మైదా కూడా 300 grams. ఓకే, ఓకే.
బ్యాటర్ కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి 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 స్టిఫ్ అయిపోయింది. సో కొంచెం మిల్క్ యాడ్ చేద్దాం దాన్ని లూజన్ చేయడానికి. నార్మల్ కూడా కోకో వేస్తే ఫాస్ట్గా స్టిఫ్ అయిపోతుంది, ఫాస్ట్ ఎందుకంటే అది రెగ్యులర్ ఇంగ్రీడియంట్ మెజర్మెంట్ కంటే కొంచెం ఎక్స్ట్రా కదా. సో ఇంకొంచెం స్టిఫ్ అయిపోతుంది తొందరగా. స్లోగా యాడ్ చేయాలి, మొత్తం బయటికి స్ప్రింకిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ మన బ్యాటర్కి కావాల్సినవన్నీ అయితే యాడ్ చేసేసుకున్నాం. సో ఒకసారి స్పీడ్ పెంచేసుకున్నాం, ప్రాపర్గా అంతా ఈవెన్ మిక్సింగ్ అయిపోయిందంటే అవన్లో పెట్టేసుకోవడం. ఓకే, ఈవెన్ కొత్త ప్యాన్ తెచ్చాను నీకోసమని. ఏదో వెరైటీగా డిజైన్ డిజైన్ డిజైన్గా ఉంది. డిజైన్ డిజైన్ కాదు, ఇది డబుల్ హార్ట్. ఓకే, నాది నీది ఇద్దరిది కలిపి ఫుల్ హార్ట్ఫుల్గా చేస్తున్నామని కేక్ని చేయి. సో దీన్ని కూడా నేను బటర్ లైనింగ్ ఇచ్చేసి బటర్ పేపర్ పెట్టేశా. ఓకే, ఇప్పుడు 2 హార్ట్స్ నిండా కేక్ ఫిల్ చేస్తాం. మీ హెల్ప్ లేకుండా అయితే చేయలేను కదా. మొత్తం ఈవెన్ ఒకసారి స్ప్రెడ్ చేసేసుకుందాం. అన్ని కార్నర్స్ దగ్గర కరెక్ట్ గా వెళ్ళేటట్టు స్ప్రెడ్ చేయాలి, లేకపోతే షేప్ డిఫరెన్స్ ఉంది కాబట్టి. నార్మల్ గా అయితే నార్మల్ గా అయితే ఎక్కువ అంత కష్టపడము, బట్ ఇప్పుడు చాలా కార్నర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా స్ప్రెడ్ చేయాలి. ఓకే, సో యాజ్ యూజువల్ ఇది కూడా ఒక 3 times స్టార్ చేసేసి అవన్నీ లో పెట్టిద్దాం. సో వాళ్ళు మైన్యూట్ చేంజ్ చేశాను. ఏంటది టెంపరేచర్? 180°C టాప్ అండ్ బాటమ్ హీట్. టైమర్ మాత్రం కొంచెం చేంజ్ చేశాను. ఏంటది టైమర్? నేను 30 minutes పెట్టాను. ఎందుకలా? ఎందుకంటే రెగ్యులర్లీ మన ప్యాన్ విడ్త్ ఎక్కువ ఉంటుంది. ఓకే, విడ్త్ ఎక్కువ ఉండి చిన్నగా ఉంటుంది మనం తెచ్చేవి, యూజువలీ రౌండ్ కానీ స్క్వేర్ కానీ. ఇది డబుల్ హార్ట్ అయ్యేటప్పటికి కొంచెం వెడల్పు ఎక్కువయ్యి విడ్త్ తగ్గింది. సో తొందరగా బేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దట్స్ వై 30 minutes కూడా ఎక్కువే మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. బిగినర్స్ అయితే ఎక్స్పీరియన్స్ కాబట్టి తెలిసిపోతుంది మనకు ఒక ఈ టైంకి ఇలా అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఐసింగ్ ప్రిపేర్ చేద్దాం. సో కేక్ ఎంఎంఏగా రెడీ చేస్తున్నావు, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇందాక క్రీమ్ అన్నావు, ఐసింగ్ స్టార్ట్ చేసేస్తా. స్టార్ట్ చేస్తా. ఓకే, సో ఆల్రెడీ 500 grams ఆఫ్ మార్గో బటర్ తీసేసుకున్నాను, మిక్సింగ్ స్టార్ట్ చేసేస్తా. సో రెగ్యులర్ ప్రాసెస్ మనం ఐసింగ్ షుగర్ వేసేసుకుందాం. ఐసింగ్ షుగర్ ఈసారి 1000 grams తీసుకుందాం. ఓకే, సో అది మిక్స్ అయిన ప్రాసెస్ లోనే స్లోగా యాడ్ చేసుకుందాం. బ్లాక్ స్పూన్ ఇచ్చేవా? మన మార్గ బట్ట కొంచెం స్టిఫ్ అయింది, స్లైట్ గా మిల్క్ యాడ్ చేసుకుందాం. వెనిలా ఎసెన్స్ యాడ్ చేద్దాం 1 teaspoon. ఓకే, సో ఒకసారి స్పీడ్ పెంచేసామంటే మొత్తం ప్రాపర్ మిక్సింగ్ అవుతుంది. మన కేక్ సంగతి ఏంటి, తెచ్చేసుకుందామా? హలో, ప్రాపర్ హార్ట్ షేప్ తెలుస్తుంది. హార్ట్ ఎందుకు బ్రేక్ అయింది? నువ్వే బ్రేక్ చేసావు నా హార్ట్ ని. అది ఇన్వర్ట్ చేస్తాం కాబట్టి ఇట్స్ ఓకే, నాట్ అన్ ఇష్యూ. ఓకే, సో ఇది కూల్ అవడానికి 1-3 minutes అయితే కావాలి కంపల్సరీగా. మన బటర్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. సో కూల్ అయ్యే లోపల లెట్స్ చాట్ సంథింగ్. ఏ మూవీస్ చూసావు తనవి? నేను
ఆల్మోస్ట్ మాక్సిమం ఏ మూవీలో ఉన్నా మాక్సిమం కనిపిస్తారు మదర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు సిస్టర్ క్యారెక్టర్ వదిన్ క్యారెక్టర్ లో గ్రీక్ వీడియోలో చిన్న క్యారెక్టర్ కానీ మంచి సింటి ఉన్న మంచి పేరు తెచ్చిపెట్టింది అయితే స్వరాభిషేకం స్వరాభిషేకం మూవీ మంచి పేరు తీసుకుంటుంది అందులో తనకి ఒక కృష్ణుడు పాత్రలో కనిపిస్తారు అది చాలా బాగుంటుంది అన్నమాట బాగుంటుంది ఆ పోర్షన్ కూడా బాగుంటుంది అండ్ తన డాన్స్ కూడా బాగుంటుంది అందులో తను డాన్స్ చేస్తారు అందులో చాలా బాగుంటుంది కృష్ణుడు అనేది క్లిక్ అయింది అతనే కదా చాలా ఆల్మోస్ట్ ఉంటది కానీ మనకి చూసి చూసి ఫెమిలియర్ గా అంటే ఫెమిలియర్ ఫేసెస్ అన్నమాట కొన్ని ఫేసెస్ ఉంటాయి మనకి మాక్సిమం మూవీస్ లో ఉండాల్సిందే యా ఆఫ్ కోర్స్ సో ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లో ఉంటారు కదా సో అంటే ఇతను లేని మూవీ అంటే ఇప్పుడు వెతకాల్సి వస్తుంది వెతకాల్సి వస్తుంది బొమ్మరిల్లో చిన్న క్యారెక్టర్ కాకపోతే మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది అనుకుంటాను ఫస్ట్ తను కనిపిస్తుంది మళ్ళీ లాస్ట్ కి ఎండింగ్ వరకు కూడా తనే ఉంటది అంటే నీకు ఎలా ఉంటది అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పార్ట్ ఆఫ్ మూవీ అన్నట్టు ఆఫ్ కోర్స్ గుడ్ గుడ్ మన హార్ట్ ఎక్కడ దాకా వచ్చింది ఓకే ఫైన్ కూల్ అయ్యేదాకా వచ్చింది కూల్ ఎనఫ్ చాలా కదా స్టార్ట్ చేసేద్దాం నైఫ్ ఇచ్చేసి సైడ్స్ లూజ్ చేసేస్తాం జస్ట్ ఫస్ట్ స్లోగా సైడ్స్ అన్ని లూజ్ చేసేద్దాం కేక్ బోర్డ్ ఇచ్చేసి ఇన్వర్ట్ చేసేద్దాం అండ్ టర్న్ టేబుల్ కూడా ఇచ్చి ఓకే సో బోర్డ్ని కొంచెం స్లాండ్గా పెట్టుకుందాం బికాస్ మొత్తం కేక్ కవర్ అవ్వాలి కదా ఓకే అటు కాకుండా ఇటు కాకుండా ఇలా పెట్టే ఓకే ఫైన్ సో గ్యాప్స్ చెక్ చేసుకుందాం బికాస్ మనం ఐసింగ్ చేసుకునేటప్పుడు బోర్డ్ బయటికి రాకూడదు కదా ఓకే సో దీనికి కూడా వాళ్ళు ఫిల్లింగ్ ఇవ్వట్లేము బికాస్ మన కాన్సెప్ట్ అంతే వాళ్ళ వర్క్ పైన ఫిల్లింగ్ లేదు తీసేయచ్చు యా బట్టర్ పేపర్ కూడా స్లోగా తీసేద్దాం ఇప్పుడు బటర్ క్రీమ్ రెడీ అయిపోయింది క్రమ్ కోటింగ్ చేసేద్దామా ఫస్ట్ ఓకే పైపింగ్ బ్యాగ్ రెడీ పెట్టేసాను చూడు ఇది మన రెగ్యులర్ లీఫ్ టిప్ జస్ట్ కొంచెం పెద్ద సైజ్ అంతే మనం కవర్ చేయడానికి యూజ్ చేస్తాం కదా ఈ వర్క్ కొంచెం డీటెయిలింగ్ కష్టం అవుతుంది చాలా కష్టం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది మెల్లిగా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి యాజ్ యూజువల్ హెల్ప్ కావాల్సిందే నాకు యాజ్ యూజువల్ చేసేస్తాను బిగినర్స్ అయితే ఇలాంటివి ఏవి తీసుకోకుండా వేర్ కానీ రౌండ్ కానీ తీసుకుంటే బెటర్ కదా ఏదైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు ఓకే అండ్ బేకింగ్ విషయంలో ఇంకా ఎక్కువ సో బాటమ్ లేయర్ లాగే ఇంకొక లేయర్ కూడా అలానే వేసేసుకుందాం ఓకే సైడ్స్ అయితే కవర్ చేసేసుకున్నాం కదా ఈ లెఫ్ట్ ఓవర్ అంతా టాప్ మీద స్ప్రింకిల్ చేసేద్దాం ఎట్లాగో క్రమ్ కోటింగ్ చేయాల్సిందే ఓకే సో మొత్తం పెడేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం స్మూత్ ఫినిష్ చేసేసుకుందాం ఓకే క్రమ్ కోటింగ్ పని అయిపోయింది సో ఇప్పుడు మన ఫ్లవర్ డిజైన్ కి వెళ్ళిపోదాం యాక్చువల్లీ నువ్వు ఫ్లోరల్ నేను ఫ్లోరల్ అందుకే వాళ్ళ కేక్ పైన కూడా ఫ్లోరల్ అనుకున్నాం ముందే డిసైడ్ అయిపోయింది ఫర్ లేడీ కదా ముందే డిసైడ్ అయిపోయా ఇప్పుడే ఇప్పుడు డిసైడ్ అయ్యా ఓకే ఓకే సో కొన్ని కలర్ పైపింగ్ బ్యాగ్స్ రెడీ పెట్టేశాను క్రీమ్ తో ఏ కలర్ యెల్లో ఓకే సో యెల్లో తో ఇప్పుడు ఒక ఫ్లవర్ వేస్తాం కేక్ మొత్తం కవర్ చేసేద్దాం ఫ్లవర్స్ తో ఫ్లవర్ కొంచెం ఇలా కిందికి వచ్చేటట్టు వేద్దాం నీ డ్రెస్ చూసి కాపీ కొట్టుకుంటున్నావా చూసుకొని వేస్తాను నీకు అలా అనిపిస్తుంది ఆయన కొంచెమే కదా ఇది నా ఇద్దరిది కలిపి కాపీ కొట్టా ఓకే ఓకే సో ఇక్కడ వేసినట్టుగానే ఫోర్ కార్నర్స్ లో వేసేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ వేస్తాం
సో ఫ్లవర్స్ అయిపోయింది. ఇప్పుడు yellow petals ఇద్దాం అక్కడక్కడ. జస్ట్ ఇన్వర్టెడ్ పెట్టుకోవాలి. ఇంతసేపు మనము థిక్ బార్డర్ని థిక్ టిప్ని పైకి పెట్టుకొని నారోది కిందికి పెట్టుకున్నాం, అప్పుడే ఫ్లవర్స్ వచ్చాయి. ఇప్పుడు పెటల్స్ వేయాలంటే కొంచెం పడ్డట్టు ఉండాలి కాబట్టి నారోది పైకి పెట్టి థిక్ దిక్కున పెడదాం. ఓకే, జస్ట్ ఇక్కడ పెటల్స్ పడ్డట్టు అంతే. ఇప్పుడు బ్లూ కలర్స్ తో ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్ ఇద్దాం. ఓకే, మొత్తం కేక్ మొత్తం ఫుల్ ఫ్లోరల్ ఈరోజు. ఎస్, చెప్పానా మన బట్టలు చూసి ఇన్స్పైర్ అయ్యానని. డ్రెస్ డిజైన్ బదులు కేక్ డిజైన్ చేస్తున్నావు అనమాట. అంతే, అందుకే చెప్పాను నన్ను కేక్ డిజైనర్ అని పిలుస్తాం. అఫ్ కోర్స్, కాకపోతే చూసేసి ఇలా చూసి ఇలా కూడా చేయొచ్చు అనే విషయం నిన్ను చూసాక తెలుసుకుంటాను. అదే ఫ్లవర్ అంత వెరైటీ ఉంది. వాటర్ లిల్లీ. ఓకే, ఇంకా లీవ్స్ అవన్నీ వచ్చాక ఇది యాక్చువల్ డీటెయిలింగ్ కనిపిస్తుంది. ఆ, ఇప్పుడు కూడా కనిపిస్తుంది, కాకపోతే చాలా సేపు అది అలా స్టాండ్ అవుతుందా? అవుతుంది, బటర్ క్రీమ్ కాబట్టి కొంతసేపు అయ్యాక డ్రై అయిపోతుంది. ఓకే, సో అని టాప్ అంతా ఒక క్రస్టీ లేయర్ లాగా వస్తుంది. ఆల్వేస్ ఏదైనా ఫ్లవర్ వేసుకునే ముందు ఒక బేస్ లాగా కింద ఫామ్ చేసుకోవాలి మనం. ఓకే, ఆ ఎలివేషన్ అనేది వస్తుంది అప్పుడే. ఓకే, డన్. ఇందో గ్రీన్ కలర్ ఇచ్చేసి ఇప్పుడు. ఓకే, ఇక్కడ లీవ్స్ పెట్టేసి మేము రాసి ఇచ్చేస్తా. ఓకే, నీ డ్రెస్ లో ఉన్న కలర్స్ అన్ని కాపీ కొట్టేసావు ఈరోజు. కుళ్ళిపోతు. గర్లీ గర్లీ ఉంది కేక్ మొత్తం ఫుల్. సో ఆబ్వియస్లీ ఫర్ లేడీ, రైట్. నేమ్ రాసేస్తాను, దట్ పింక్ వన్. పింక్ పడుకున్న అమ్మాయి నేను కంప్లీట్ చేయవు కదా. నెవర్. లాస్ట్ ఫైనల్ టచ్ సిల్వర్ పర్ల్స్. ఇవి నాకు ఇష్టం అని వేస్తున్నావు కదా రోజు? అవును, రోజు వేస్తాను. నాకు ఇష్టం అనే కదా. ఎస్, ప్రిటీ కేక్ ఇస్ రెడీ. చదో తీసుకో నా బ్యూటిఫుల్ కేక్ విషెస్ మర్చిపోకు. చాక్లెట్ వెనిలా యమ్మీ యమ్మీ కేక్. చాక్లెట్ వెనిలా కేక్ సూపర్ ఉంది కదా, ఎక్స్ట్రాడినరీ. అంటే ఫ్లవర్స్, లీవ్స్, అసలు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది. అంటే ఈరోజు నా ఇంట్రోకి పరిపూర్ణమైన న్యాయం ఈ కేక్. హలో అండి, జయలక్ష్మి గారు. ముందుగా నా తరపు నుంచి, మా సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ తరపు నుంచి మీకు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అంటే ఎలా కంగ్రాచులేట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ మీ బర్త్డే కంటే ముందు నాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే, ఫస్ట్ బుల్లితెర, వెండితెర, యాంకర్గా, ఇప్పుడు మళ్ళీ సీరియల్స్, అసలు ఎన్ని రకాలుగా అంటే డాన్సింగ్ అటు కూచిపూడి అన్ని రకాలుగా మీరు మమ్మల్ని అలరించేశారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఈరోజు. ముందుగా మీరు నాకు ఇచ్చిన ఈ బొకే, దీనికి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ ఫ్లవర్స్. ఈరోజున మళ్ళీ ఈ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్స్ ద్వారా మన ఆడియన్స్ని అందరినీ ఇలా కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. బికాస్ నేను కూడా మీలాగే కెరీర్ స్టార్ట్ చేసి మీ ప్లేస్లో నేను కూర్చొని ఈ ప్లేస్లో గెస్ట్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని, ఈ రోజులో నేను గెస్ట్ అయ్యి మీరు యాంకర్గా నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే
chala different feeling and I'm enjoying that. I'm enjoying that. Why? Because me position la nenu unnanu annanduku naaku really I'm feeling happy and natural endukante nen career start chesina anchor ga start chesanu. నా పాప సెకండ్ డాటర్ నాకు ఇద్దరు అమ్మాయిలు రెండో పాప జస్ట్ 5 మంత్స్ బేబీ అప్పుడు ఈటీవీలో స్క్రోలింగ్ వచ్చింది యాంకర్స్ కావాలి అని చెప్పి సో ఈటీవీ నుంచి కెరీర్ స్టార్ట్ చేశాను నా పుట్టిల్లు ఈటీవీ నా పుట్టిల్లు రియల్లీ గ్రేట్ ఐ ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తాను అందరికీ నాకు ఈవెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ విత్ ఈటీవీ కొన్ని కొన్ని ఉంటుందన్నమాట మన స్టెప్పింగ్ స్టోన్స్ అంటారు కదా అలానే మన్ యాక్చువల్గా విదేశాల ప్రయాణానికి ఐ బిలీవ్ అనమాట నేను అనుకుంటా విదేశాల ప్రయాణానికి ముందు దుబాయ్లో అడుగు పెడితే కాదు చాలా కంట్రీస్ మనం ట్రావెల్ చేస్తాము అనే మై పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నా ఫ్యామిలీని నా పేరెంట్స్ని నా ఫ్రెండ్స్ అందరికీ అడ్వైస్ చేస్తా అలాంటిది ఇది కూడా ఈటీవీలో ఫస్ట్ మొదలు పెట్టాను నా ప్రయాణం ఈ యాంకర్గా తర్వాత అలా అంచెలుగా ఈ రోజున ఇక్కడ కూర్చుని ఉన్నాను మీ అందరి ముందు యాజ్ ఎ ఆర్టిస్ట్ యాంకర్గా బుల్లి తెరకి వెండి తెరకి స్టేజ్కి అన్నిటికీ సంబంధించిన వ్యక్తిని అయ్యాను సో ఈరోజు ఆ రోజున ఆ స్క్రోలింగ్ చూసి నేను అప్లై చేశాను అనుకోకుండా నాకు ఆపర్చునిటీ వచ్చింది అది కూడా సరదాగా ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఆ స్క్రోలింగ్ వస్తుంది కదా అప్లై చేస్తే ఎలా ఉంటుంది అని అని చెప్పంటే నా హస్బెండ్ అన్నారు నీకు ఇష్టం లేదు కదా లేదండి నేను కాలేజ్ డేస్లో నేను అన్నిట్లో యాక్టివ్గా ఉండేదాన్ని అటు చదువు అటు ఇంకా డాన్స్ కూచిపూడి డాన్సర్ని నేను చిన్నప్పటి నుంచి నాకు 3 అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు నా మదర్ తీసుకొని వెళ్ళి నన్ను డాన్స్ నేర్పించి 4 అండ్ హాఫ్ ఇయర్స్కి నేను పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేసానట అలా ఒక కూచిపూడి డాన్సర్ని కాలేజ్లో ఎన్ఎస్ఎస్ ఎన్సిసి స్పోర్ట్స్ అన్నిట్లో ముందుండేదాన్ని అలాగే డిగ్రీలో ఒక నాటకం వేశాం స్టేజ్కి ఫస్ట్ అండ్ లాస్ట్ అదే నాకు బికాస్ నాకు ఒక చాలా భయం అన్నమాట అవన్నీ బట్టి పట్టి నేను నాటకం స్టేజ్ మీద చెప్పాలి కదా నేను గుర్తుపెట్టుకొని నాకు చదువు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఇన్ని యాక్టివిటీస్లో నాకు చదువు ఎక్కలేదు నా ఫ్రెండ్స్ వల్లనే నేను పాస్ అయ్యాను అది కూడా చెప్తాను చాలా హ్యాపీగా చెప్తాను నా ఫ్రెండ్స్ అందరూ మంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అందుకే నాకు సెకండ్ క్లాస్ వరకు లాక్కున్నాను నేను బికాజ్ నా తప్పు కాదు నాకున్న యాక్టివిటీస్ అలాంటివి సో మెనీ ఐ వాజ్ ఇన్ టు సో మెనీ అటు చదువు అని ఇటు కాలేజ్ అని అటు డాన్స్ అని ఎన్సిసి అని ఎన్ఎస్ఎస్ అని స్పోర్ట్స్ అని ఇన్ని ఇట్లా అడుగుపెట్టి మళ్ళీ మాకు ఆ టైంలో ట్యూషన్స్ ఉండేవి స్టాటిస్టిక్స్ ట్యూషన్ అని అకౌంట్స్ ట్యూషన్ అని వీటన్నిటికీ వెళ్ళేవాళ్ళం మేము సో ఇన్ని ఉంటే ఎన్ని చూసుకోగలను సో ఎక్కువ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేదు నా ఫ్రెండ్స్ వల్లన నేను కంప్లీట్ చేశాను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను సో ఆ వేలో నా కెరీర్ స్టార్ట్ చేసిన దాన్ని కాలేజ్ డేస్లో మమ్మీకి అమ్మకి బాగా ఇష్టం మూవీస్ వైపు తీసుకువెళ్ళాలని దాసనారాయణరావు గారు కూడా మాకు బంధువులు అవుతారు దూరంగా సో ఆయన అంకుల్ దగ్గరకు తీసుకువెళ్ళి అప్పుడు 10th క్లాస్ బాగా చిన్నపిల్ల ఉందమ్మా మరీ చిన్నపిల్లగా ఉంది ఇక కొన్నాళ్ళు ఆగి తీసుకొని వస్తే బాగుంటుంది అన్నారు అప్పుడిప్పుడు 10th క్లాస్ అప్పుడే వెళ్ళిపోతాయి ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అప్పుడు వెళ్తే నేను చెప్పేసి అంకుల్ నాకు ఇష్టం లేదు మమ్మీ వాళ్ళకి ఇష్టం అంటున్నారంటే ఎందుకమ్మా ఇష్టం లేనప్పుడు ఎప్పుడు చేయించకూడదు మన పిల్లగా చెప్తున్నాను హాయిగా చదివిచ్చింది పెళ్లి చేసుకుంటాను అంటున్న తర్వాత చేసేసేయండి అనేసారు సో అట్లా నేను మా పేరెంట్స్ ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళకు నేను ఏదన్నా చెప్పినా వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళు చెప్పినా నేను వెరీ అండర్స్టాండింగ్ అనమాట అలా నాకు కాలేజ్ డేస్లో ఆపర్చునిటీ వచ్చినా కూడా నేను చేయలే కానీ ఆ డ్రామా ఒకటి మాత్రం సక్సెస్ఫుల్గా చేశాను నేనే ఆశ్చర్యపోయాను నాకు సావిత్రి గారి అవార్డు వచ్చింది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు నేను తెచ్చుకోగలిగాను ఆ నాటకంతో నేనే సర్ప్రైజ్ అందరూ ఆవు అంటే ఏంటి నేను అంత టాలెంటెడా నేను అంత బాగా చేయగలనా అని ధైర్యం వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ మళ్ళీ ఎప్పుడు చేయలేదు బికాజ్ నాకు అంత గుర్తు పెట్టుకొని చెప్పి చేసి అంత లేదు తర్వాత ఇప్పుడు మరి మొత్తం ఇప్పుడు అంత ప్రాంప్టింగ్ ఇస్ చేస్తుంటే చెప్పకుండా వెళ్ళిపోవటమే ఇది ఏమన్నా పెద్ద కష్టమా అందులోకి ఇది అనుకోకుండా నేను ఐ టర్న్డ్ ఇన్ టు
యాంకర్గా మొదలై కెరీరు ఫిలిమ్స్లోకి రావటం, సీరియల్స్లోకి రావటం, అవన్నీ అనుకోకుండా వచ్చిన అవకాశాలను నేను తీసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చాను అనమాట. అలా యాజ్ ఎ నటిగా మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పాత్ర ఏది ఇప్పటి వరకు? నాకు యాక్చువల్గా చాలా గొప్ప పాత్ర నాకు స్వరాభిషేకంలో విశ్వనాథ్ గారు మూవీలో యాక్ట్ చేయటము. ఎందుకంటే ఆయన మూవీలో నాకు అసలు ఆపర్చునిటీ వస్తుంది అనుకోలేదు. ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ వెళ్తుంటే విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్తున్నానంటే నేను కూడా వస్తాను, ఆయనను కలుస్తాను, ఆయనని కలవటం కూడా చాలా గొప్ప అవకాశం. నన్ను తీసుకెళ్ళంటే ఫిలిం సిటీకి వెళ్ళాను నా ఫ్రెండ్తో. అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే చెప్పాను, సార్ నేను కూచిపూడి డాన్సర్ని, మీ ప్రతి సినిమాలో డాన్స్ ఉంటుంది, మీలాంటి గొప్ప వ్యక్తి సినిమాలో నటించే అవకాశం. అప్పటికే నా కెరీర్ స్టార్ట్ అయింది మూవీస్ కూడా. మిస్ అయ్యాను సార్, బట్ నెక్స్ట్ టైం ఏదన్నా అవకాశం ఉంటే నన్ను మర్చిపోకండి సార్ అన్న. అంటే అలాగేనమ్మా, లేట్ అయింది పర్లేదులే అన్నారు. తర్వాత నాకు కొన్ని రోజులకి నాకు కాల్, స్వరాభిషేకంలోనే ఒక మంచి పాత్ర నాకు అవకాశం దొరికింది. అదేంటంటే అసలు చాలా ఇంపార్టెంట్ పాత్ర, ఆ సినిమాకే ఇంపార్టెంట్. ఒక భార్య భర్త ఉంటారు, పిల్లలు ఉండరు. ముందు ఆయన ఫస్ట్ షెడ్యూల్లో కమిట్ అయిపోయారు శ్రీధర్ గారని. ఆయన కూడా చాలా మంచి డాన్సర్, బెంగళూరు సెటిల్డ్, తెలుగు ఆయనే కానీ ఆయన అక్కడ మాస్టర్ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆయన భార్య లేకుండా ఒక షెడ్యూల్ చేసేసారు. తర్వాత నాకు విశ్వనాథ్ గారు నన్ను చూసిన తర్వాత మరి ఆయనకి ఆలోచన కలిగిందో నాకు ఆయన భార్య పాత్ర ఇచ్చేసి చక్కగా మా ఇద్దరిని హరిద్వార్ తీసుకువెళ్ళి అక్కడ షూట్ చేసి ఆ సినిమా పుణ్యమ విశ్వనాథ్ గారి పుణ్యమ అంటూ నేను హరిద్వార్ నుంచి ఋషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ చూసాను. మా మదర్ నేను అందరం కలిసి వెళ్ళామన్నమాట అక్కడ నుండి. సాయంత్రం ఫంక్షన్ కి మేము రెడీ, ఇక మీదే ఆలస్యం. అవును వీరయ్య, ఇవాళ సాయంకాలం ప్లాటినం డిస్క్ రిలీజ్ ఫంక్షన్ ఉంది, మీ ఇద్దరు తప్పకుండా రావాలి. నువ్వు కూడా రెడీ అయితే అందరం కలిసి వెళ్దాం. తీసుకెళ్ళండి రా. ఏంటి అందరి ముందు బతిమాలించుకోవాలా? ఏంటి మరీ రాయ్యా, ఏంటి రమ్మంటుంటాను. మళ్ళీ ఏమైంది? తాళం వేసొస్తాను. రావయ్యా. శంకరయ్యన్న ఇల్లు చూసుకో, బ్రహ్మాండంగా ఉన్నావు, వెళ్ళి. నేను అందరికి సరదాగా ఏడిపించటానికో ఉడికించటానికో బొమ్మరిల్లుకి నేను లేకపోతే లేదు సినిమా అని చెప్తాను. ఎందుకంటే సూపర్ డూపర్ హిట్ కదా మూవీ. సో అలాంటి మూవీకి స్టోరీ నాతోనే చెప్పచ్చు, నేను లేకపోతే అసలు ఎవరికి చెప్తారు స్టోరీ, ఎక్కడి నుంచి వస్తుంది ఆ మూవీ అని చెప్పేసి. అలాంటి పాత్ర నాది, పేరుకి చిన్నదే కానీ స్టార్టింగ్ వచ్చి ఎండింగ్ దాకా నాకే చెప్తూ నేను పూర్తిగా అదంతా వింటూ మూవీ అంతా రన్ అయినట్లు క్రియేటివిటీ అలా ఉంది కదా. సో ఎవరిని చూసినా ఈ రోజు వరకు అది వచ్చి బహుశా చాలా సంవత్సరాలు అయిపోయింది. జయలక్ష్మి అంటే సడన్ గా జయలక్ష్మి అనగానే బొమ్మరిల్లు ఆ క్యారెక్టర్ అనగానే తను కదా బొమ్మరిల్లు క్యారెక్టర్ ఆవిడ అనగానే గుర్తుపట్టేస్తారు. లేదంటే ఎవరు బొమ్మరిల్లో ఉన్న జయలక్ష్మి కూడా ఈవెన్ ఫారిన్ కంట్రీస్ లో కూడా మన తెలుగు వాళ్ళందరూ నన్ను అలానే ఎక్కువ గుర్తుపెడతారు. ఓకే, బొమ్మరిల్లు ఈవెన్ నేను చాలా కంట్రీస్ కవర్ చేస్తాను డాన్స్ పర్ఫార్మెన్స్ ద్వారా. అప్పుడు కూడా అక్కడికి ఎక్కడికి వెళ్ళినా సరే సైట్ సీయింగ్ ప్లేసెస్కి వెళ్తే మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు కదా, అందరూ నన్ను అదే పద్ధతిలో గుర్తుపెట్టేవాళ్ళు. సో నాకు గుర్తింపు తెచ్చిన పాత్ర బొమ్మరిల్లు. సో ఈ మధ్య కాలం వరకు కంటిన్యూగా మూవీస్ చేస్తూనే ఉన్నాను. లేటెస్ట్ ఫిలిం వచ్చేసి సన్ ఆఫ్ సత్యమూర్తి, దాని తర్వాత సినిమా సుపిత్త మామ, దాని తర్వాత నారా రోహిత్ మూవీ రీసెంట్గా ఒకటి చేశాను, తర్వాత రేష్మితో హారర్ ఫిలిం ఒకటి చేశాను, రాణివాసం, రాణిగారు బంగ్లా. ఓకే, నేను దెయ్యం, తను దెయ్యం, ఇప్పుడంతా దెయ్యాలు ట్రెండ్ కదా. సో అందులో రాణిగారు బంగ్లా అంటే నేనే రాణిని అనమాట. ఓకే, సో ఐ ఎంజాయ్డ్ దట్ ఫిలిం ఆల్సో, అది చేశాను ఈ మధ్య కాలంలో. సో మూవీస్ పరంగా అలా వెళ్తూ ఉంది, మరీ ఇట్లా ఏం గ్రాఫ్ లేదు నాది. ఓకే, కూల్గా గోదావరి టైప్ లో ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ప్రొఫెషన్ అంటే ఒక డాన్సర్ గా, కూచిపూడి డాన్సర్ గా ఇంకా చేస్తున్నారా స్టేజ్? సారీ, నో ప్రాబ్లం, చేస్తున్నాను. అసలు ఇన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఒకటేసారి మదర్ గా,
వైఫ్ ఇదంతా ఒకటే బెల్ట్ మదర్ వైఫ్ ఎనీథింగ్ అంటే ఇద్దరు కిడ్స్ ని చూసుకుంటూ వాళ్ళ మేనేజ్మెంట్ చూడాలి అంటే దట్స్ గుడ్ బి డిఫరెంట్ పాత్ రైట్ అందుకోసమే మీరు అన్నారు కదా ఇందాక నేను చెప్పాను గ్రాఫ్ ఇట్లా ఎక్కువ లేదని ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఎక్కువ ఉంటుంది నా ప్రయారిటీ అందుకోసం అవకాశం వచ్చిన నా దగ్గరకు అవకాశం వచ్చిన పాత్ర మాత్రమే నేను చేస్తూ వెళ్తాను నార్మల్గా మేనేజర్స్ ఉంటారు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళందరినీ ఈ మూవీస్ ఉన్నప్పుడు కాంటాక్ట్లో ఉండి మనం చేస్తామని చెప్పటం ఇవన్నీ ఉంటుంది కదా అప్పుడు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది ఇవన్నీ పెట్టుకుంటే అలా కాకుండా నా వరకు వచ్చిన పాత్ర నేను తీసుకుంటే నాకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అన్ని రకాలుగా సో డాన్స్ ఇంకో పక్కన మూవీస్ ఇంకో పక్కన ఈ సీరియల్స్ అందుకే ఈ మధ్య కాలంలో యాంకరింగ్ తగ్గిపోయింది ఒకప్పుడు ఇది ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా చేశాను నేను ఈ టెంపుల్స్ మీద టెంపుల్స్కి రిలేటెడ్గా ఈ టీవీలో తీర్థయాత్ర ఇవన్నీ చేశాను ఇవన్నీ ఇంకా బిజీ అయిపోయేసరికి ఆ డేట్స్ అడ్జస్ట్ అవ్వటం అవ్వకపోవటం ప్లస్ చక్కగా కొత్త వాళ్ళు ఇంకా చాలా మంది వస్తున్నారు కదా అని నేనే చేసుకుంటూ వెళ్తే ఎట్లా సో నేనంటూ చేస్తూనే ఉన్నాను కాబట్టి బిజీగా అలా అలా గ్రాడ్యుయల్ గా తగ్గించుకున్నాను నేను మీరు ఇటు బుల్లితేరా అటు వెండితేరా రెండు హ్యాండిల్ చేస్తున్నారు ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది కెరీర్ వైజ్ కెరీర్ వైజ్ అన్నాను కానీ ఆర్టిస్ట్ గా యాజ్ అన్ ఆర్టిస్ట్ గా సీరియల్స్ లో మంచి స్కోప్ ఉంటుంది యాక్టింగ్ కి మూవీస్లో ఏంటంటే మనకి మూవీస్ ఫలానా మూవీలో ఉన్నారని గవాన్ అనేస్తారు సీరియల్స్ అంటే ఓన్లీ లేడీస్కే పరిమితం అవును వాళ్ళే ఎక్కువగా వచ్చు మూవీస్ అంటే అందరూ చూస్తారు పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు అక్కడ గుర్తింపు ఉంటుంది కానీ ఆర్టిస్ట్ సాటిస్ఫాక్షన్ అనేది మాత్రం సీరియల్లో దొరుకుతుంది నాకు డాన్సర్గా స్టేజ్ అది ఇంకా ఎక్కువ బికాస్ మనం డాన్స్ పర్ఫామ్ చేయగానే ఇమీడియట్ గా మనకి ఆ రిజల్ట్ అని వచ్చేస్తుంది మనం బాగా చేసామంటే వాళ్ళు మంచి అప్రిసియేషన్ ఇస్తారు నారాయణ రెడ్డి గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేసి ఇచ్చేసిన వాళ్ళు అనమాట నాగేశ్వరరావు గారు అన్నారు ఒకసారి సార్ ఎలా ఉంది సార్ నా డాన్స్ అంటే ఏముందమ్మా నాకు నీతో పాటు డాన్స్ చేయాలని ఉంది ఏం చేద్దాం శరీరం సహకరించదు మనసేమో చెయ్యి అంటుంది శరీరం ఏమో చేయలేవు అంటుంది అన్నారు ఎంత హాయిగా నవ్వుకున్నాం అంటే అందరం అలాగే శ్రీనారాయణ రెడ్డి గారు కూడా బాగా చేసావు వరవదు నీ ప్రవరాకే అని అందులో వరవదు నీ క్యారెక్టర్ నాది సో కాస్త బాగా కొంచెం చిలిపిగా కాస్త అట్లా ఇట్లా ఉంటుంది ఆ క్యారెక్టరే దేవకన్య ఆ ప్రవరాకేని ఎక్కువ అతన్ని ఇష్టపడి ఆ టైప్ ఆఫ్ ఇది కాబట్టి పర్ఫార్మెన్స్కి బాగా స్కోప్ ఉంటుంది ఇట్స్ డిఫరెంట్ వే సో బాగా ఆయన అంటే అంత గొప్ప వ్యక్తులు అంత అనుభవజ్ఞులైన వ్యక్తుల గుర్తింపు నేను పొందగలిగానంటే చాలు చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను నెక్స్ట్ మీకు మిగిలిపోయిన కోరిక అంటే ఆర్టిస్ట్ గా మీకు ఇది చేయాలి అని ఇంకా దాహం తీరని కోరికలు కొన్ని అట్లా ఏం లేదు కానీ అవకాశం దొరికితే ఒక మంచి నెగటివ్ రోల్ ఫిలిం కి చేయాలని మీరు నెగటివ్ రోల్ వై నాట్ ఇప్పుడు చేస్తున్నాను అని మధ్య పరిచయ గారు అంటున్నారు స్వీట్ స్వీట్ గా ఇంత క్యూట్ క్యూట్ గా స్మైల్ వేసుకుని ఆ నెగటివ్ రోల్ అంటే అక్కడే ఉంది కదా మజా మరి ఎవరు మనల్ని ఎక్స్పెక్ట్ చేయలేని క్యారెక్టర్ మనం చేస్తే అప్పుడు మన టాలెంట్ కి గుర్తింపు ఉంటుంది ఒక ఆర్టిస్ట్ గా గుర్తింపు జయలక్ష్మి అనగానే మా అందరికి గుర్తొచ్చేది ఒక మంచి స్మైల్ పాజిటివ్నెస్ ఎప్పుడు ఒకప్పుడు నిన్న మొన్నటి ఇప్పటి వరకు కూడా ఆ మూవీస్ లో నేను పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తుంటాను నా బాడీ లాంగ్వేజ్ నా ఫేస్ నా యాక్టింగ్ అంతా పాజిటివ్ గా ఉంటుందని అలానే ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కడైనా ఇండస్ట్రీలో చేస్తే పాజిటివ్ గా పాజిటివ్ గానే పెట్టేస్తారు నెగటివ్ రోల్లో ఇంకొక రోల్లో చేయటానికి ఇవ్వటానికి భయపడతారు ఎక్స్పెరిమెంట్ చేయడానికి భయపడతారు కానీ సీరియల్స్ లో అలాంటి ఇది ఉండదు మన పర్ఫార్మెన్స్ బాగుంటుందని ధైర్యం వాళ్ళకు ఉంటే అక్కడ ఇస్తారు అవకాశం కాబట్టి ఈ మధ్యనే మీటింగ్ లో పర్చూరి గారు కలిసినప్పుడు పర్చూరి గోపాలకృష్ణ గారు కలిసినప్పుడు మా జయ నువ్వు సీరియల్ చూస్తున్నా బాగుంది బాగా చేస్తున్నావు కానీ నువ్వు నెగిటివ్ ఎందుకు తీసుకున్నావు అదేం సార్ అలా అన్నారంటే ఏంటమ్మా లేకపోతే అందరు తిట్టుకుంటారు నిన్ను సార్ మీరే ఆ మాట అంటే ఎట్లా సార్ రైటర్గా అయ్యండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అంతే అది నెగిటివా పాజిటివా తిట్టుకుంటారంటే ఇంకెక్కువ రీచ్ అయిపోయినట్టే కదా ఏదో ఒక రూపంలో మనం ఆడియన్స్ రీచ్ అవ్వాలి
మరి మనం ఏదో అలా వెళ్ళిపోవటం కాదు, ఎదర్ పాజిటివ్ క్యారెక్టర్ ఆర్ నెగటివ్ క్యారెక్టర్. ఇక్కడ నాకు మంచి గుర్తింపు వచ్చింది, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ అంటారు. సో మూవీలో ఒక మంచి నెగటివ్ క్యారెక్టర్ వస్తే యూఆర్ రెడీ టు డూ? Yes, I am eagerly waiting. ఓకే, సో ఇప్పుడు చూసాకన్నా మేడం కి మంచి నెగటివ్ రోల్ రావాలని కోరుకుంటున్నా. అయినా లహరి, ఇప్పటి దాకా చూశాను నేను, ఏమనుకుంటున్నావు నీ గురించి? నా దగ్గరకు వచ్చి ఇలా ఇంటర్వ్యూ చేయటం ఏంటి? జాగ్రత్త, ఇంటర్వ్యూకి వచ్చారు బాగానే ఉంది, ఏవేవో క్వశ్చన్స్ వేస్తే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఏంటి లహరి, నాకు నచ్చలేదు చెప్తున్నాను కదా, నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. అయ్యో, ఏం క్వశ్చన్స్ వేసానండి? ఏమి వేయలేదా? ఏం లేదులే లహరి, ఏదో కొంచెం నెగటివ్ రోల్ అని గురించి మాట్లాడుకున్నాం కదా, ఇలా అన్నా నాకు మంచి నెగటివ్ రోల్స్ వస్తాయేమో. మీరు నిజంగా నన్ను భయపెట్టించేసి ఒక నిమిషానికి. అలా సడన్ ఏవేవో క్వశ్చన్స్ వేస్తాను అనేసరికి ఆ ఎక్స్ప్రెషన్ చూశాను, నాకంటే నీకే మంచి ఆఫర్స్ వస్తాయి, డోంట్ వరీ. చూసారు కదండి, ఇంకా నుంచి నెగటివ్ రోల్స్ లో ఇలా చూడబోతున్నాం మనం జయలక్ష్మి గారిని. నన్ను ఒక నిమిషానికి భయపెట్టించేశారు. లేదులేండి, ఆల్రెడీ నా నెగటివ్ రోల్, నా నెగటివ్ ఇది అంతా మన ఆడియన్స్ కి అర్థమైంది. అదో కొంచెం మన డైరెక్టర్స్ కూడా వచ్చేస్తే ఇలా చూడబోతున్నాం అనమాట. కాకపోతే భయపెట్టించకండి జయలక్ష్మి గారు, మరి మనం ఒకటి ఎంతైనా ఒకటే ఇది కదా, యాంకరింగ్ పర్సన్స్ ని. సో ముందు చెప్తే నేను కొంచెం ప్రిపేర్ అవుతాను కదా. కావాలంటే చెప్పకూడదు, ఎందుకంటే మీ నుంచి కూడా ఎక్స్ప్రెషన్ కావాలి కదా. మీ నట జీవితంలోంచి ఒకసారి బయటకు వస్తే, అంటే మొత్తానికి కాదు ఇప్పటికి ప్రస్తుత మూమెంట్ కి బయటకు వస్తే, మీ ఇష్టాలు అసలు ఏదన్నా నచ్చినవి నచ్చనివి మాట్లాడుకోవాల్సి వస్తే కోపం దేనికి వస్తుంది మీకు? వస్తుందా అసలు కోపం? ఎప్పుడు వస్తుంది సంతోషం ఎప్పుడు వస్తుందంటే, మనం యాక్చువల్గా ఫీల్డ్లో ఉంటంటే అటు ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు, అక్కడ సందర్భంలో ఏదైనా జరిగినా సంతోషం వచ్చినా కోపం వచ్చినా కోపం రియాక్ట్ కనిపిస్తుంది మీ రియాక్షన్ బయటికి? బ్రహ్మాండంగా అనిపిస్తుంది, ఆర్టిస్ట్ కదా మనం. అంటే చూపిస్తారా ఆ మూమెంట్ కోపం వస్తే కోపం వచ్చింది జయలక్ష్మి గారికి అని తెలుస్తుందా? సైలెంట్ అయిపోతాను, అర్థమైపోతుంది, సీరియస్ గా నేను ఇంకా వాళ్ళతో మాట్లాడాను. అలాంటి సిచ్యుయేషన్ అక్కడ వస్తే మాట్లాడాను, సైలెంట్ అయిపోతాను, ఆ సీరియస్నెస్ వాళ్ళకి అర్థమైపోతుంది మేడం కోపం వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ కోపం వచ్చినా సంతోషం వచ్చినా అక్కడ టెంపరీ, నిజంగా కోపం వచ్చేది నిజంగా సంతోషం కలిగేది ఇంటికి సంబంధించి. ఇంట్లో కోపం వస్తే చూపించేస్తారా? చూపించాలి కదా, మరి చూపిస్తే తొందరగా తగ్గిపోతుంది. సో మిమ్మల్ని అడిగే బదులు ఈ క్వశ్చన్ మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఓకే అంటే ఎలా రియాక్ట్ అవుతారు? యాక్చువల్లీ మమ్మీ ఎలా రియాక్ట్ అవుతారు చెప్తారు. సో నా డాక్టర్ ని అడిగేద్దాం, మీరు ఇది దీనికి ఆన్సర్ అక్కడ తీసుకుందరు. డెఫినెట్ గా. సో మీ ఇష్టాలు అంటే ఫుడ్ విషయానికి వస్తే ఇష్టాలు కానీ, మీరు కుకింగ్ చేసేటి బాగా కుక్ చేసేది కానీ ఏముంటాయి? నేను కుకింగ్ ఒకప్పుడు బాగా చాలా చేసేదాన్ని, గ్రాడ్యువల్ గా అవన్నీ బిజీ అయిపోయి అవన్నీ తగ్గించుకుంటూ వచ్చేసి వంట వాళ్ళు ఉండే వాళ్ళు చేయటంతో నాలో టాలెంట్ తగ్గిపోయింది ఆ విషయంలో. కానీ ఇప్పటికీ నేను అనుకుంటాను ఆకుకూర పప్పు బాగా చేస్తానని, లేకపోతే కొన్ని నాన్ వెజిటేరియన్ డిషెస్ చేస్తూ ఉంటే దాంట్లో ఇంకా ఎక్కువ మంచి టేస్ట్ వస్తుంటుంది. ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా వీధి అవుతుంది, కాబట్టి ఏ చేసినా బాగా ఇష్టంగా చేస్తాను. సో టేస్ట్ బాగా వస్తుంది. చాలా మంది బాగుందని అంటే ఇష్టంగా చేశాను, మరి మనసుతో చేశాను అంటాను అనమాట నేను. మేమందరం అంటే మీరు మామూలు కుట్టిన చేత్తో చేసేస్తారని అంటే అబ్బాయి వంట చేయాలి చేసేస్తారు, బట్ నేను చాలా ఇంట్రెస్ట్ గా చేస్తాను, అందుకే టేస్ట్ బాగా వస్తుందని చెప్తాను. అసలు మీకు టైం ఉంటుందా వంట చేయడానికి? ఉంటుంది. టైం ఉండకపోయినా కూడా నేను దాన్ని అర్లీగా, అంటే నేను ఈవెన్ నా ప్రొఫెషనల్ గా వెళ్ళినప్పుడు కూడా షూటింగ్స్ కి అది వెళ్తే నేను క్యారీ చేస్తాను రైస్, అది అక్కడ కుక్ చేపిస్తాను నాకు సపరేట్ గా. కర్రీస్ మాత్రం నేను ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాను, వీలైన వరకు నా కుక్ లేకపోతే నేనే చేసుకుంటా. నేను చాలా తక్కువ స్పైసెస్ తో, అంటే ఎక్కువ కారం ఉప్పు లేకుండా నూనె ఎక్కువ లేకుండా అలవాటు అయిపోయింది. సో అక్కడ తినలేను నేను, అక్కడ ఆ ఫుడ్ తినలేను, అందులో అన్ని ఎక్కువే ఉంటాయి ఆయిల్. మీరు వండే వాటిలో పిల్లలకి ఏది ఎక్కువ ఇష్టం? నా పెద్దమ్మాయి నేను వండినవన్నీ బాగానే తింటది పాపం ఇష్టంగా, నా చిన్నమ్మాయి అసలు ఏమీ తినదు. అంటే మీరు వండినవి తినదా లేకపోతే అసలు తినదా? తనకి అసలు ఇంటి భోజనం అసలు ఇష్టపడదు ఎక్కువ, ఎంతసేపటికి అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. నేను తను వెనక పడుతుండాలి, అది మంచిది కాదు ఇది మంచిది, అది మంచిది కాదు ఇది మంచిది అని. సో ఎప్పుడో ఏదో అంటారు చూడు, చెప్పగా 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 కొంచెం వింటది అనమాట. పెద్దమ్మాయి మాత్రం నేను ఏం చేసిన మొత్తం చిన్నమ్మాయికి వచ్చేసింది అనమాట. ఇంకొక 10 ఆకులు 20 ఆకులు ఎక్కువే వచ్చింది. సో పెద్ద ఆమె ఎంత క్వైట్ అండ్ ఆపోజిట్ ఎంగవన్ అనమాట, చిన్నదానికి ఆపోజిట్, అది ఇద్దరు క్వైట్ ఆపోజిట్. ఓకే,
ఇప్పటిదాకా అంటే ఫ్యామిలీ అందరు కలిసి ఔటింగ్ కి వెళ్ళే ఉంటారు కదా, మీ బెస్ట్ ఔటింగ్ ఏది? ఫ్యామిలీ పరంగా తీసుకుంటే సో మెనీ ప్లేసెస్ వి విజిటెడ్, ఆల్ ఆర్ మెమరబుల్. నా పర్సనల్ గా తీసుకుంటే కాలేజ్ డేస్ లో కులు మనాలి వెళ్ళా ట్రెక్కింగ్, సో ఎన్సీసీ తరఫున. ఐ ఎంజాయ్డ్ లాట్. ఇప్పటికీ గుర్తుందంటే ఆబ్వియస్లీ యు ఎంజాయ్డ్ మైనంగా అన్నమాట. మెమరబుల్ అది ఫర్ లైఫ్ టైం. ఆఫ్టర్ దట్ దుబాయ్ ఫస్ట్ మై ఫారెన్ ట్రిప్ విత్ మై ఫ్రెండ్స్. గవర్నమెంట్ తరఫున నేను దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ లో డాన్స్ పర్ఫార్మ్ చేశా. వి ఆల్ ఆఫ్ అస్ వెంట్ గ్రూప్ గా వెళ్ళాము. వెరీ గుడ్ ట్రిప్ అన్నమాట. ఈ రెండు నాకు పర్సనల్ గా అంటే ఫ్యామిలీతో కాకుండా వెళ్ళిన ట్రిప్స్, మెమరబుల్ ట్రిప్స్. జయలక్ష్మి గారు, దేవుడు, పూజలు, నమ్మకం ఇలాంటి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. చేస్తారా పూజలు? రోజు కంపల్సరీ పూజ చేయందే బ్రేక్ఫాస్ట్ చేయను. ఎప్పుడైనా మరీ ఇవాళ ఆకలిగా ఉన్నట్లుంది లేదంటే పూజ కొంచెం లేట్గా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా సమాధ వర్క్తో అప్పుడు మాత్రం తినేసి కొంచెం 1 అవర్ గ్యాప్ తీసుకొని స్నానం పూజ చేసుకుంటాను. డైలీ కంపల్సరీ? డైలీ, మోస్ట్ ఆఫ్ ద టైం 99% ఆఫ్టర్ పూజ ఓన్లీ ఐ టేక్ బ్రేక్ఫాస్ట్. ఈవెన్ అర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్లాల్సి వచ్చినా కూడా ఎక్కడికైనా అదే 2 o'clock 3 o'clock కూడా నేను పూజ చేసుకున్నాను. ఆయనకి ఆయన అన్ని ఇప్పుడు భక్తులందరు చేసే పని అదే కదా, ఆయనకి అసలు రెస్ట్ ఇవ్వరు కదా. అంటే ఎందుకు అట్లా అలవాటు అయింది అదేదో ఆయన పూర్తిగా బాగా భక్తి అని కాదు కానీ మనం ఒక సిస్టమేటిక్ గా ఉంటాము అని నమ్ముతాను నేను. ఒక పద్ధతి పెట్టుకుంటే, ఈ పూజ అనే ఒక పద్ధతి పెట్టుకుంటే బద్దకించకుండా స్నానం చేసుకుంటాము. స్నానానికి ముందు పూజ చేసుకోవాలి, తినాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి లోపల వీలైతే అవకాశం ఉంటే ఎక్సర్సైజ్ చేసేద్దాము, కొంచెం ఎక్సర్సైజ్ చేద్దాము, తర్వాత స్నానం చేద్దాం, తర్వాత పూజ చేద్దాం, తర్వాత టిఫిన్ చేద్దాం. మెయిన్ టార్గెట్ టిఫిన్. దానికన్నిటికీ ముందు ఇవన్నీ అవ్వాలి, ఇవైతే కానీ అది చేయను. అట్లా అదేంటి కాదు కానీ ఒక సిస్టమేటిక్ గా ఉంటాం మనం. లేకపోతే స్నానం చేయము, ఎప్పుడంటే అప్పుడు తినేస్తాము. ఒక మైండ్ సెట్ అనేది మనం ఏది సీరియస్ గా ఉండదని బిలీవ్ చేస్తాను నేను. అందుకోసం నేను మెయిన్ పూజ చేస్తాను. భక్తి అనేది కొంచెం నమ్మకాలు కూడా కొద్దిగా చిన్న చిన్నవి ఉన్నాయిలేండి, వాస్తని అదని దాని విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ బిలీవ్ నేను అది నమ్మటం మొదలు పెట్టాను. సో అట్లా ఉన్నాయండి. జనరల్ గా ఏ ఆర్టిస్ట్ కైనా అప్ అండ్ డౌన్స్ కామన్. ఒకసారి కొంచెం మరీ ఎక్కువ అప్ వచ్చేసి ఒకసారి మరీ డౌన్ కెళ్ళిపోవడం, అలాంటి పరిస్థితుల్లో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే అదే ఉండదు కానండి, మైండ్ సెట్ అని నేను చెప్పలేను. ఎందుకంటే నన్ను నేను ఎంగేజ్ చేసేసుకుంటా. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఏది సీరియస్ గా తీసుకోలేదు. నన్ను డాన్స్ పూర్తిగా సీరియస్ తీసుకోలేదు. ఎందుకంటే పూర్తిగా అది చేయలేను నేను. నాకు ప్రయారిటీ ఇది కాబట్టి పూర్తిగా అది చేసినా నేను ఇది ఇక్కడ న్యాయం చేయలేను. పూర్తిగా యాంకరింగ్ చేసినా యాక్టింగ్ చేసినా ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది. సో అన్ని పార్ట్ టైంగా పెట్టుకున్నాను నేను. నాకు ఆ టాలెంట్స్ ఉన్నాయి, అవకాశం వస్తుంది, నేను యూటిలైజ్ చేసుకుంటాము దాన్ని అని మాత్రమే నేను అది చేస్తున్నాను. తప్పితే చాలా సీరియస్గా నేను ఈ స్టేజ్కి రావాలి, ఈ గోల్ పెట్టుకొని ఆ లెవెల్కి నేను రీచ్ అవ్వాలని పెట్టుకోలేదు. ఎందుకంటే ఏ లెవెల్కి రీచ్ అయినా ఫైనల్గా ఈ ఇంట్లో పరిస్థితి ప్రాపర్గా లేకపోతే మనం అప్సెట్ అయిపోతాం. మనం ఎన్ని పనులు ఎంత సక్సెస్ సాధించినా కూడా ఫ్యామిలీలో ఏదైనా అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి అంటే మనం తప్పకుండా ఇబ్బంది పడతాము. అది మనకు చాలా మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ అవుతుంది, డిస్టర్బ్ అవుతాం. సో అందుకోసం అని చెప్పి దేనికి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలా. చాలాసార్లు వచ్చినాయి, చాలాసార్లు మూవీస్ బాగా చేస్తుండేదాన్ని, సడన్గా మూవీస్ అన్ని ఆగిపోయాయి. అంటే ఏమీ ఉండేది కదా అవకాశం, నేను వెళ్ళి ఎవరిని అడగను, అదొకటి ఉంది నాలో. అప్పుడు ఏంటి ఇలా నాలో టాలెంట్ లేదా, నేను యాక్ట్ చేయలేకనా, నాకు అందుకే అవకాశాలు రావట్లేదు అన్న డౌట్లు కూడా వచ్చాయి. మళ్ళీ నాకు నేను డైవర్ట్ చేసుకునేదాన్ని, అలా ఒక డైవర్షన్ ఉండేది. అలానే ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అబ్బాయి ఎంత బాగా అప్రిసియేషన్ వస్తుంది ఆడియన్స్ నుంచి, ఎందుకు నేను సీరియస్గా తీసుకోవట్లేదు ఈ ప్రొఫెషన్ని అన్న ఫీలింగ్ చాలా వచ్చేస్తుంది స్ట్రాంగ్గా. ఆ కొద్దిసేపు మళ్ళీ రెట్టి నీటన్నిట్లో పడితే అది ఆగిపోతుంది. సీరియల్స్ విషయంలో కూడా అంతే, కంటిన్యూగా వర్క్ చేస్తున్నప్పుడు విసుగొచ్చేస్తుంది. ఏంటి రెస్ట్ లేకుండా, ఏంటిది పరుగులు పెడుతున్నాను, ఇంట్లో పరుగులు చేసుకుంటూ అన్ని అరేంజ్ చేసి నేను బయటకు వెళ్ళాలి. నాకు ఒక్కసారి సర్వెంట్స్ ఉంటారు, ఒక్కొక్కసారి ఉండరు కుక్, నేను అన్ని ఏర్పాట్లు చేసి బయటకు వెళ్ళాలి. అలా పరుగులు పెడుతూ ఉంటే కొన్ని రోజులు విసుగొస్తుంది. ఏంటిది ఎంత అవసరమా నాకు,
హాయిగా నా హస్బెండ్ సంపాదించి కూర్చొని తినరా అంటే నీకేం అవసరం ఇంత కష్టపడుతున్నావు అని అప్పుడప్పుడు అనుకుంటుంటా. మళ్ళీ 4 రోజులు ఇంట్లోకి వచ్చిందనంటే బోర్ కొట్టేస్తుంది ఈ లైఫ్, బోర్ కొట్టేస్తుంది. ఏం చేయకపోతే ఎన్ని రోజులు ఇలా ఖాళీగా ఉంటాను, ఎందుకు నేను ఏం చేయలేకపోతున్నాను అని అక్కడే వస్తుంది. సో ఇవన్నీ క్వైట్ కామన్ అండి మనందరికీ, మనుషులం అన్న తర్వాత హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులందరికీ వచ్చే థాట్స్ అన్నమాట ఇవి. ఒక్క దాంట్లో స్పీడ్ గా వెళ్తుంటే బోర్ కొట్టేస్తుంది అది. కొంచెం గ్యాప్ కావాలనుకుంటా, అది గ్యాప్ ఎక్కువైతే మళ్ళీ అక్కడ పిచ్చి వచ్చేస్తుంది. సో దాని వలన నాకు 4 వ్యాపకాలు ఉండటం ఐఎమ్ లక్కీ. ఒకటి కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఇవన్నీ కాకపోతే హాయిగా ఆంటీ వాళ్ళు ఉన్నారు మాకు ఒక గ్రూప్, బాగా ఎంజాయ్ చేస్తాను. నా మైండ్ చాలా రిలాక్స్ అయిపోతుంది. నేను ఏ విషయాలు నా మైండ్ లో పెట్టుకున్నప్పుడు ఐ ఎంజాయ్. నేను అన్నాను ఒకటి గుర్తుంది ఇందాక, ఏ పని చేస్తే అది ఎంజాయ్ చేస్తాను, అక్కడ అది ఎంజాయ్ చేస్తాను, ఇది ఏది లేని రోజులు అది ఎంజాయ్ చేస్తాను, ఇంకేంటి చెప్పండి. కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ ఆల్ దిస్, దట్స్ ద రీజన్ స్టిల్ ఐఎమ్ లైక్ దిస్. రియల్లీ గ్రేట్. యాక్చువల్లీ ఏంటంటే ఏది లేకపోతే ఇంకా మిగతా వాటిలో నావిగేషన్ చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే కొంచెం అటు ఇటు రాగానే వాళ్ళు భయపడిపోయి కృంగిపోయి, అంటే నేను ఇంకా దేనికి పనికిరానేమో అనే ఫీలింగ్ తోని ఇంకో దానిలో కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. కాకపోతే మీ వర్డ్స్ యాక్చువల్లీ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. వాళ్ళకి ఆలోచన రావాలంటే విత్ ఎక్స్పీరియన్సే వస్తుంది. ఒకవేళ నా మాటలు విన్నా టెంపరీనే వాళ్ళకి అది ఉంటుంది, చిన్న ఆలోచన కలుగుతుంది. కానీ ఈ జనరేషన్లో ఎక్కువ ఏమిటంటే తొందరగా ఆవేశపడిపోతారు, తొందరగా మామూలుగా అయిపోతుంటారు. ఎందుకు మీకు కూడా అనిపించిందా ఎక్కడైనా కొంచెం నన్ను అన్నట్లున్నదే ఏంటి అని అనిపిస్తుందా? లేదు, ట్రూ, అది యాక్చువల్లీ ఏంటంటే నిజంగా కూడా అదే. మీరు ఈ జనరేషన్లో ఉన్నారు కదా అంటున్నాను నేను, నిజంగా కూడా అది యాక్చువల్గా అంతే కదా. నార్మల్గా ఏదైనా కొంచెం అటు ఇటు అయిందంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే, ఒకప్పుడు మేము మా జనరేషన్కి వచ్చేసరికి పెద్దవాళ్ళు చెప్పిన ఎక్కువ వింటుండేవాళ్ళం. వాళ్ళ ఎక్స్పీరియన్స్లో నుంచి మేము మా బిల్డ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడున్న పిల్లలందరూ అనుకుంటారు వాళ్ళు చాలా తెలివి గల వాళ్ళు. మేమే అంటే యాజ్ పేరెంట్స్కి ఏం తెలియదు, వీళ్ళందరూ వేస్ట్, అసలు మనమా అనుకుంటారు అన్నట్టు అట్లా. బట్ వాళ్ళు కూడా చిన్నగా చెప్పుకుంటూ వస్తే వాళ్ళు రియలైజ్ అవుతారు. ఓకే, జయలక్ష్మి గారు ఇప్పటిదాకా మీ బెస్ట్ బర్త్డే ఏంటి? బాగా గుర్తుండిపోయే బర్త్డే, బాగా గుర్తుండిపోయే బర్త్డే గురించి అంటే ఒక చెప్పాలి. నేను 9th మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు కూడా మా మదర్ నాకు బర్త్డే సెలబ్రేట్ చేశారు. సో ఎప్పుడైనా సందర్భం వస్తే అది గుర్తొస్తుంటుంది, మా మమ్మీ చూడు 9th మంత్ బర్త్డే ప్రెగ్నెంట్ అప్పుడు కూడా నాకు బర్త్డే సెలబ్రేట్ చేశారు. నా చిన్నప్పటి నుంచి అందరు రిలేటివ్స్ని పిలిచి బర్త్డే సెలబ్రేట్ చేయటం అమ్మకు అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి. నా హస్బెండ్ దానికి రివర్స్ అనమాట, అంటే తనకు వ్యతిరేకిస్తుంటారు, ఏంట్రా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం, ఇట్స్ క్వైట్ కామన్ అంటుంటారు. అప్పుడు పిల్లలకేమో ఇష్టం బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం. ఆ విషయంలో నేను ఏమైనా వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడాల్సి వస్తే, అమ్మ 9th మంత్ అప్పుడు కూడా నన్ను నాకు సెలబ్రేట్ చేసింది, మీరేంటి ఇట్లా అంటారు అని, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా అలా ఫ్రీక్వెంట్ పదే పదే గుర్తు చేసుకునే బర్త్డే అది నాది. స్వీట్ ఎంజాయ్ చేస్తారు? బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాను, నాకు స్వీట్ ఫేవరెట్. నేను యాక్చువల్లీ మీకు అప్పని చెప్పలేదు కదా, కేక్ మన ఇప్పుడు తీసుకొచ్చిన కేక్ నేను మా అపూర్వ కేక్ డిజైనర్ అపూర్వ ఇద్దరం కలిసి సెట్ లో మీ గురించి మాట్లాడుతూ కేక్ తయారు చేసి మా స్వహస్తాలతో తయారు చేసి మీ ఇంటికి తీసుకొని వచ్చేసాం అన్నమాట. గ్రేట్. సో స్వీట్ ఎంజాయ్ చేద్దాం తప్పకుండా. నైఫ్ ఇచ్చేయమంటారు? ఇవ్వకపోతే ఉంచుకోండి. లేదు లేదు, అంటే ఇచ్చే ముందు ఇంకొక క్వశ్చన్ ఉంది అందుకని. ఏంటో మరి అదే అడిగి చేయలేదు నాకు. నా చిన్న కూతురు శృతి. ఐఎమ్ లహరి. హలో. యా, సో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఓకే. యాక్చువల్లీ మమ్మీ కోపం అంటే కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతారు ఇంట్లో? వెల్, మరి అంత కోపం కూడా చూపిరు, బట్ షీ జస్ట్ రియాక్ట్స్ ఇన్ సచ్ ఎ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ షీఈస్ యాంగ్రీ అండ్ షీఈస్ లైక్ ఓకే జస్ట్ calm down a little. You know that generation kids and we shout and then they shout, kopam, it's all messed up. Mari anta kuda kaadu, light ga. She just keep calm and she give that expression like serious chestadu kada. అలాంటి ఎక్స్ప్రెషన్ చేస్తే ఐ హావ్ టు బి లైక్ జస్ట్ కామ్ గా ఉండాలి. ఇందాక ఉండింది అన్నమాట ఇది ఇంటర్వ్యూ పార్ట్ లో ఈ క్వశ్చన్ ఉండింది అన్నమాట. సో అందుకని రాగానే అడుగుతున్నా. అదే కదా, నాకంటే నా కూతురు బాగా చెప్తుంది, గుర్తుపెట్టుకుని మరి అడిగేశాను అందుకని. సో లెట్స్ సెలబ్రేట్. ఓకే, జయలక్ష్మి గారు మీ కెరియర్ స్టార్ట్ అయింది ఈటీవీ నుంచి. ఎస్.
సో ఇంకొక గుర్తు ఉండిపోవాలి అంటే ఈటీవీ అభిరుచి సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ తరపు నుంచి నా తరపు నుంచి ఇంకొక స్మాల్ గిఫ్ట్ అని మీకు చూసినప్పుడల్లా ఈటీవీ గుర్తొస్తుంది మళ్ళీ. అవునా? ఆబ్వియస్లీ కదా, మీ బర్త్డే కోసం మీకు వరకు వచ్చేసేసి సెలబ్రేట్ చేసి మీకంటూ ఒక చిన్న జ్ఞాపకాన్ని మళ్ళీ వదిలేళ్తున్నాను. తప్పకుండా అండి, ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను ఈసారి బర్త్డే నేను ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవటం నాకు గాడ్ గిఫ్ట్ అని చెప్పేసి ఆనరింగ్ అనేది. ఈ గిఫ్ట్ ఇలా ఈటీవీ నుంచి నా పుట్టింటి నుంచి తీసుకుంటున్నాను. ఇంకా సంతోషం. పుట్టిల్లు ఆడవాళ్ళకి పుట్టింటి నుంచి ఏది వచ్చినా సంతోషమే. అండ్ ఒకసారి సంతోషపడితే మళ్ళీ మళ్ళీ ఇంకా ఎక్కువ వస్తుంది అంటే 100 టైమ్స్ వస్తుంది. యు ఆర్ రైట్. అండ్ అగైన్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ మీ సక్సెస్ ని మేము ఇలాగే చూస్తూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా లహరి. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ అంటే మన ఈటీవీ సెలబ్రేషన్స్ ఈ ప్రోగ్రామ్ ద్వారా చూసిన ఆడియన్స్ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని, ఈటీవీ బ్లెస్సింగ్స్ కూడా కావాలని మనసారా కోరుకుంటూ ఈ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.